ఖచ్చితంగా నిలబడతాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ స్టేజ్ కి వెళ్ళిపోయారంటే మీరు మీ వ్యూస్ న్యూస్ గా ప్రచురించి మీ అనుకోవడం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజానీకం పల్స్ ని మైండ్ ని ప్రభావితం చేసి కలుషితం చేసి విషపూరితం చేసి మీరు ఒక వ్యవస్థపై ప్రజలు ఎన్నుకోబడినటువంటి ఒక వ్యవస్థపై మీ విషపు రాతలు ఇక ఖచ్చితంగా ఆటలు జరగవు. ఈ రోజు మేము వేసిన మార్గదర్శి చిట్ ఫండ్స్ ని ఏపీసీఐడి విచారించింది, కంప్లైంట్స్ మీద విచారించి రామోజీరావును విచారించిన తర్వాత వాళ్ళ కోడలు సేజ్రాజ్ కిరణ్ విచారించిన తర్వాత ఇమీడియట్ గా ఆర్టికల్ తెల్లారి వచ్చింది. సిఐడి భారీ కుట్ర ఈనాడులోనే, ఐల్ షో ఇట్, ఈనాడులోనే బ్యానర్ ఐటమ్, బ్యానర్ ఐటమ్ ఫస్ట్ పేజ్ లో స్టేట్ అంతా సిఐడి మార్గదర్శిపై భారీ కుట్ర అని వచ్చింది. విచారించే హక్కు రాజ్యాంగ వ్యవస్థగా ఉన్నప్పుడు ఒక కంప్లైంట్ వస్తే దాన్ని విచారించినప్పుడు కుట్ర ఏందండి? తర్వాత మీరు సచ్చీలని చెప్పుకుంటున్నారు, సచ్చీలని చెప్పుకోవచ్చు, దాని గురించి ఇబ్బంది లేదు. మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు మీ ఆన్సర్స్ కూడా ఉండేవి. ఇది ఈనాడులో పబ్లిష్ అయినటువంటి వార్త. దీని తర్వాత రెండు రోజుల్లో ఇంకోటి కూడా ప్రచురించారు, దాని మీద కూడా టూ డేస్ లో కేసేస్తారు. డేట్ 13/4/2023 ఆర్టికల్ పబ్లిష్ అయిన తర్వాత ఖచ్చితంగా కూడా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ మీరు భయపెట్టాలనుకున్నారా? భయపెట్టి ఒక డిఫమేటరీ ఆర్టికల్ వాళ్ళు రాసేస్తే ఇంకా వాళ్ళు వెనక తగ్గుతారు, మా జోలికి రారు, మా యొక్క కార్యకలాపాలు నిర్విఘ్నంగా జరుపుకోవచ్చు అనుకుంటున్నారా? కార్యక్రమాలు జరుపుకోండి ఇల్లీగల్ గా. ఇల్లీగల్ అంటే ఖచ్చితంగా మీకు హక్కు లేదు. ఎవరి మీద ఎవరికి మా ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితి వ్యక్తిగత కక్ష లేదు, కానీ ప్రభుత్వం మీద బురద తల్లి ఒక ఇన్వెస్టిగేషన్ పవర్ ఉండే రాజ్యాంగ వ్యవస్థ మీద బురద తల్లినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ వాదన వాళ్ళు చెప్పుకోవడానికి హక్కు ఉంది. ఈ రోజు ఈ డిఫమేషన్ ఈ ఆర్టికల్ మీద మేము కంప్లైంట్ రామోజీరావు మీద వేసాం, రామోజీరావు మీద వేసాం, వాళ్ళ కోడలు శైలజా కిరణ్ మీద వేసాం, వాళ్ళ కుమారుడు కిరణ్ మీద వేసాం, తర్వాత ఆ ఎడిటరు ప్రింటరు పబ్లిషింగ్.